హలో హలో బ్రదర్ ఉన్నారండి చెప్పండి. హలో ఉన్నారండి చెప్పండి. పంపించారా మీకు చదివారా? నవీన్ పంపించాడు యాక్చువల్లీ. ఓకే అది కాదు, నేను అసలు అలా అనలేదు కదా, మీకు ఎవరు చెప్పారు అలా అన్నానని. నిన్న మీ వీడియో కూడా చూసానండి, నాకు వీడియో పంపించారు మీరు తీయగానే. అవును, అందులో నేను పర్లోకం పోయడం ఎక్కడ చెప్పాను నేను? లేదు, ఫస్ట్ వీడియోలో మీరు అన్నారు కదా, ఫస్ట్ వీడియోలో ఏమన్నారు మీరు? నేను ఏమన్నానంటే యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకానికి పోతాడని మాట్లాడడం మూర్ఖత్వం. మాట్లాడకూడదు అలాగా, మనకి పని ఉంది. మాట్లాడడం వల్ల మన ప్రభుకి అవమానం కదా. ఇప్పుడు ఒక పర్సన్ సమాజంలో గొప్పగా పనిచేసి చచ్చిపోయాడు, మనం అలా మాట్లాడడం వల్ల రేపు బుద్ధిని మనం సువార్త ఏం చేస్తాం? మీరు మాట్లాడాలి, నెసెసిటీ ఏంటి? ఇప్పుడు యూనివర్సల్ గా చెప్తే ఓకే అండి, యూనివర్సల్ గా యేసుక్రీస్తు నమ్మకపోతే నరకం అని చెప్తే ఓకే. ఓకే, జాన్ జురేస్ అన్న స్పేరెట్ చెప్తే ప్రాబ్లమే కదా అది. అంటే మనోళ్ళు ఎవరు చెప్పలేదు కదా, అతను ఎవరు వడియాలనే వాడు అడిగాడు, క్వశ్చన్ అడిగాడు. మీరు వినలేదైతే, మీరు వినలేదైతే వీడియోలు మీరు చూడలేదు అన్నమాట, మీ దాకా రాలేదైతే. ఎవరన్నారు ఎట్లాగా? డైరెక్ట్ మన అవునా? అయ్యో, ఇద్దరు సేవకులు, ఒకడు కాదు ఇద్దరు సేవకులను బుక్ చేశారు, ఒక ఆరు మనిషిని బుక్ చేశారు. వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు నరకానికి పోయారని. వాడుకుంటున్నారు హ్యాపీగా, వీడియోలు వాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు మొత్తం మీద, ఈవెన్ నాకు కూడా ఫోన్ చేశారు. నాకు కూడా ఫోన్ చేసి ఏమంటే మీ స్టాండర్డ్ అని అడిగితే పులిత్ రాజకుమార్ నరకానికి పోతారు కదండి మన బైబిల్ ప్రకారంగా అన్నాడు నాకు ఫోన్ చేసి. నేనేమన్నానంటే నువ్వు మనిషివా పచ్చువా, ఎందుకు పోతాడు నరకానికి? ఎవరు చెప్పాడు నరకానికి పోతాడని మనకు తెలుసా? ఎందుకు నువ్వు వెళ్తావు ఎలా నీకు తెలుసా? నువ్వు పరలోకం పోతావు ఏమన్నా రాసివ్వగలవా? నువ్వు క్రైస్తవు అంటున్నావు, మనకు అసలు మనసు ఉండాలి కదా, అలా అనొచ్చా? వాళ్ళ కుటుంబం ఎంత ఏడుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఆడు ఎంత తెలుగుగా మాట్లాడంటే 1800 మంది ఆడపిల్లల్లో 400 మంది క్రైస్తవులే ఉన్నారు. 400 మంది క్రైస్తవులు ఆ పునీత్ రాజ్కుమార్ చదివించినా కూడా వాళ్ళు అతను నరకానికి పోయాడని ఎదవలు చెప్తున్నారు. మరి ఎంత అన్యాయం! ఇలాంటి వాళ్ళు దేశానికి చీడ పురుగులు. అంబేద్కర్ గారు కూడా నరకానికి పోయాడని చెప్తారు వీళ్ళు, ఇలా మాట్లాడారు. సో మనం, నేను ఏం చెప్పానంటే మనం యుక్తిగా ఉండాలి. ఎందుకు మనం మూర్ఖత్వంతో మాట్లాడాలి? యేసుక్రీస్తు నమ్మకపోతే నరకానికే పోతాడని చెప్పడం మూర్ఖత్వమే. పబ్లిక్ లో చెప్పకూడదు మనం ఆ విషయాన్ని. ఆయన ఉద్దేశించి మనం మౌనంగా ఉండి యూనివర్సల్ గా మాట్లాడుకుంటే ఒక పార్టీ ప్రభువుని నమ్మకపోతే నరకానికి పోతాడని చెప్పండి, నో ప్రాబ్లం. రైట్, అవును, అంతే. పర్టికులర్ గా ఒక పర్సన్ ఎందుకు మీరు డామినేట్ చేసి, ఒక పర్సన్ మీరు ఎందుకు పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం వల్ల? ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు అదే క్వశ్చన్ మీరు రేపు మిమ్మల్ని నన్ను అడుగుతారు, అంబేద్కర్ ఎక్కడ పోయాడు అని. ఏం చెప్తామండి మనం? అంతే కదా, అవును. ఆయన బాప్తిజం తీసుకోలేదు కాబట్టి నరకానికి పోయాడని మనం అంటే అంతకంటే నీచమైన మాట ఇంకోటి ఉంటుందా? లేదు, ఇప్పుడు మనం నరకానికి పోయాడని చెప్పొద్దు, పరలోకానికి పోయాడని చెప్పు. నేను అదే చెప్తా. ఇప్పుడు ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. అవును, ఒక మంచి మనిషిగా మనం కూడా మనం అదే చేస్తాం కదా. ఇప్పుడు క్రీస్తుని నమ్మి మనం చేసేది అదే కదా. అవును, అయితే మనం క్రీస్తుని నమ్మి సత్క్రియలు చేస్తాం, క్రీస్తుని నమ్మకుండా చేశారు కాబట్టి సపోర్ట్ చేద్దాం అంతవరకే. అంతే, అవును. ఒక పాతకి బోధ చేద్దాం. అవును, నేను చెప్పింది అది. నేను అన్నాను నవీన్ మన మెసేజ్ పట్టుకుని, అరే ఈయన వినుండడు సరిగ్గా, నేను వినుంటే నాకు ఫోన్ చేస్తాడు, నాతో మాట్లాడుతున్నాడు కదా. గతంలో కూడా నేను పాలకొల్లో కలిసినాడు, బాగానే మాట్లాడాడు. అవును, నేను వినున్నాడు, నాకు తెలిసి నేను ఒకసారి కాల్ చేస్తానులే అని చెప్పేసి అన్నాను. అందుకే చేశాను అంత మించి. ఆలోచన ఏంటంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్పాల్సిన అవసరం మనకే ఉంది. నేను చేశారు కాబట్టి మీకు ఆ విషయం తెలియదు కాబట్టి. అది నాకు తెలియదు, మనం వాళ్ళు చేశారనే సంగతి తెలియదు. మీరు ఇట్లా అతని విషయంలో ఒడియాల రంజిత్ అనేవాడు అడిగాడు అని చెప్పేసి మనోడు. ఒడియాల రంజిత్ అన్నవాడు నా అకౌంట్ లోనే లేడండి అసలు. ఓకే, ఆ ఒడియాల రంజిత్ అన్నవాడు నా ఫేస్బుక్ పేజ్ లో లేడు, నాకు కనబడవు. ఆయన ఏం పెట్టిన మన కోటేశ్వరరావు ఎప్పుడైనా పెడుతుంటాడు నాకు అన్నయ్య ఆడు ఎలా పెట్టాడు ఎలా పెట్టాడని. తెలుసా, మనోడు పెట్టినప్పుడు నేను చూస్తాను తప్ప అసలు అతను ఏం పెట్టాడు కూడా నాకు తెలియదు. దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, యు హావ్ సేడ్ లైక్ హీ గై హీ గాన్ హెవెన్ అని చెప్పారు నాకు. అట్లా నో నో నో, నేను అలా చెప్పలేదు. ఏమండి సురేష్ గారు, ఇంత వాక్యం తెలిసి మనం ఆ మాట ఎందుకు అంటాం? అదే కదా, ఇప్పుడు అతను నరకానికి వెళ్ళాడు. ఎవడు నా పాటలోనే ఉంది కదా, నేను రాని పాటల్లోనే. అవును,
పాప పాపం అంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందితే ఇష్టము, ఆకాశం అంతా ఆశీనుడైన పాటలు కూడా రాశాను, ఎన్ని పాటలు రాయలేదు. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే మీరు లాస్ట్ టైం మన కమ్యూనికేషన్ అంటే ఇది. ఇప్పుడు ఆ రెండు ఆడియోలు మీకు పంపిస్తాను, వినండి ఎంత దారుణంగా ఉన్నాయో అవి పంపించండి. ఇంకోటి ఏంటంటే నేనేమనుకుంటున్నా, లాస్ట్ టైం కరుణాకర్ గారితో డిబేట్ జరిగినప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణం వల్లే, ఆయన రక్తం వల్లే పాప విమోచన జరుగుతుందని రిఫరెన్స్ చూపించమంటాడు వాడు. మీరు చెప్పారు కదా రిఫరెన్స్, అది బైబిల్ చెప్తున్న సామాన్యంగా పాప క్షమాపణ లేకుండా ఎవడు రక్షించబడ్డు, పాప క్షమాపణ పొందాలి అంటే రక్తం కావాలి. నేను ఎందుకు ఈ విషయం మీద మాట్లాడాల్సి వచ్చిందంటే, పాపం ఇద్దరిని బుక్ చేశారు అనవసరంగా, తర్వాత ఇంకో పాస్టర్ గారిని బుక్ చేశారు, మొత్తం ఎవరికి ఫోన్ చేసినా మేము విశ్వాసులు అని చెప్పి చేస్తున్నారు. అంతే కదా, అప్పుడు ఇలా బుక్ చేసుకుంటే మనకి రేపు పొద్దున సువార్తకి వెళ్ళినప్పుడు మన అందరి మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసి, అప్పుడు ఇంకా మనం స్త్రీస్ మాటకు ఆటంకం కదా అది. ఒక పర్సన్ ఇప్పుడు డామేజ్ చేశారు, ఎప్పుడు బాగుంటుంది అవసరం లేదు కదా మన అతని నరకానికి పోతాడని చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఏమంటాను, యూనివర్సల్ గా ఎన్నైనా మాట్లాడుకుందాం. అవును, కూడా ఏ భేదమును లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి బాగుంది, మహిమను పొందలేకపోయాడు అన్నాడు తప్ప ఒక వ్యక్తిని పాయింట్ అవుట్ చేయాల. అయినా ఇప్పుడు మనకి నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రతి దాన్ని స్పిరిచువల్ కోణంలోనే యాడ్ చేయాల్సిన మాటలు అవసరం లేదు కదా మనకి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, మనం మనల్ని ఇప్పుడు టార్గెట్ చేశారు, టార్గెట్ చేసి ప్రతి విషయానికి క్వశ్చన్ చేస్తుంటారు, మనల్ని అడుగుతుంటారు, మన వాయిస్ రికార్డ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ పెట్టింది అన్ని వాయిస్ రికార్డింగ్ లో పెట్టాడు. ఓకే, అది పెట్టి వాయిస్ రికార్డింగ్ లే వాయిస్ రికార్డ్ చేస్తారు పెడతారు, ఎందుకు బుక్ అవ్వాలి? మీరు తెలివిగా ఉండండి, యుక్తిగా ఉండండి. ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ తెలివిగా ఇవ్వండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఇప్పుడు విద్యారమందు పట్టబడిన స్క్రీన్ తీసుకొచ్చింది, లేదా పుణ్యాత్మలే తీసుకురాలేదు, లాక్ చేద్దామని తీసుకొచ్చారు ఇస్రో. నేను ఏం చెప్పాడు, లాక్ చేద్దామని పట్టొద్దు అంటేనేమో మరి నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తావని అంటాడు, కొట్టమంటేనేమో నువ్వు పాపలు రక్షకుండా అంటున్నావు కదా అంటారు. సో అలాంటప్పుడు ఆయన ఇంకో డబల్ లాక్ వేసి పడేశాడు తెలివిగా. అలా ఉండండి అని చెప్తున్నాను, అది వివేకంతో సమాధానం చెప్పడం వేరు కానీ వివేకం పేరుతో మన వాక్యానికి విరుద్ధంగా మాట్లాడకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నేనేం చెప్తాను, నేను వాక్యానికి విరుద్ధంగా ఏం మాట్లాడాలా? వీడియో వినండి, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థం అవుతుంది. నేను ఏమంటానంటే, యేసును నమ్మకపోతే ఆ వ్యక్తి పర్టికులర్ పునీత్ రాజకుమార్ నరకానికి పోయాడని మనం స్టేట్మెంట్ ఇవ్వడం మూర్ఖత్వం. మనకు అవసరం లేదు, అతను నరకానికి వెళ్ళాడని చెప్పొద్దు, అది నా కాన్సెప్ట్ అంతే తప్ప మనం మన సువార్తకే గండి కొట్టుకునేలా మనం ఎందుకు మాట్లాడుతుంది? అసలు మూల అది ఉనికికే ప్రమాదం కదా. సో ఇప్పుడు అది చెప్పలా. సో అది ఒకసారి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి, మనం మాట్లాడుకున్నాం కాబట్టి. షూర్ షూర్, ఖచ్చితంగా ఇస్తాను. ఒకటేంటంటే, మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్రైస్తవ మతోన్మాదులని వాడారు, అది కొంచెం అభ్యంతరంగా. నన్ననే కాదు, నన్ననే కాదు బ్రదర్, మనం క్వశ్చన్ చేసిన వాళ్ళని కూడా మనం అట్లా మాట్లాడడం అనేది ఆ పదజాలం అనేది ప్రమాదకరమైంది. మనం చెప్పిన తర్వాత అయినా వాళ్ళు, ఇప్పుడు మీరు మీకు నేను చెప్పానండి, మీరు అర్థం చేసుకున్నారు. ఓకే, అది సెన్స్, అది ఒక మనిషి మనతో మాట్లాడు విషయం చెప్పింది, మనం అపార్థం చేసుకోకూడదని ఒక సహోదరుడిగా మనతో మాట్లాడు అన్నప్పుడు, అవతల వ్యక్తి దాన్ని ఒబే చేసిన తర్వాత ఇంకా దాన్ని ఇంకా మాట్లాడకూడదు. ఒకటి రెండు వీడియోలు మూడు వీడియోలు ఎందుకు, డబ్బుల కోసం లేకపోతే పబ్లిసిటీ కోసం దాని మీద వీడియో చేశారా ఎవరైనా? అయ్యో, నాలుగైదు వీడియోలు వచ్చాయి నాకు, ఇంటికి పెట్టాడు మన నవీన్. ఇంత అలా చెప్పిన తర్వాత కూడా రేపు సండే మెసేజ్లు ఉన్నాయి వీటి మీద నేను పెడతామని చెప్పి కూడా కొంతమంది పెట్టారట. నన్ను పెట్టమన్నారు మెసేజ్లు, నేను అన్నా దానికి మెసేజ్లు వీడియోలు అవసరం లేదయ్యా బాబు, నేనుంటే స్టేట్మెంట్ నేను ఇస్తాను, ఆయన ఒకవేళ రెస్పాండ్ అవుతాడేమో చూద్దాం చెప్పాను తప్ప నేను. మిగిలిన వాళ్ళనైతే అసలు పట్టించుకొని చేయను. యాక్చువల్లీ నవీన్ నాకు పెట్టగానే మీరు క్వశ్చన్ చేస్తూ రాసిన పోస్ట్ నాకు పంపించాడు. ఓకే, పంపిస్తారే, నేను మాట్లాడతాను ఆయనతో, నాకు ఖర్చులోనే ఉన్నాడు, నేను మాట్లాడతాను విషయం చెప్తాను అని చెప్పాను అనమాట. నేను క్లారిఫికేషన్ ఇస్తాను బ్రదర్, మీరు కూడా ఒకటి నేను ఐ హావ్ గివెన్ వన్ సజెషన్ ఫర్ దాట్. ఒకటి ఏంటంటే, వాట్ యు సేడ్ క్రైస్తవ మతం బదులు దాని గురించి నేను ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.